వార్తని ఎలాగ ట్విస్ట్ చేసేయచ్చు దాంట్లో ఉన్నటువంటి పాయింట్ని అనే దానికి ఇది సజీవమైనటువంటి సాక్ష్యం. లోకేష్ అచ్చెన్నాయుడుల పేర్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు సామాజిక మాధ్యమాల పోస్టుల మీద. సిఐడి విచారణ ఎదుర్కొన్నటువంటి అప్పిని వెంకటేష్ వెల్లడి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల ప్రోద్బలంతోనే సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినట్టు చెప్పాలంటూ సిఐడి అధికారులు తనను తీవ్రంగా ఒత్తిడి చేశారని టెక్కల నియోజకవర్గ ఐటీడీపీ సమన్వయకర్త అప్పిని వెంకటేష్ తెలిపారు. వాళ్ళిద్దరు పేర్లు చెప్తే ఎలాంటి కేసులు లేకుండా చేస్తామంటూ ప్రలోభ పెట్టారని వివరించారు. తనను విచారిస్తున్న సమయంలో సిఐడి అధికారులు ఇంకో పలుమార్లు ఫోన్లు వచ్చాయని, ఆ కాల్స్ మాట్లాడిన తర్వాత ప్రతిసారి వారు తన వద్దకు వచ్చి లోకేష్ పేరు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారన్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరో ఒకరు వెనక నుంచి నడిపిస్తున్నారని తనకు అర్థమైందన్నారు. అమ్మఒడి వాహన మిత్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని పేర్కొంటూ ఉన్న ఫోన్లో ఉన్న పోస్టును సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారన్న ఆరోపణపై అప్పిని వెంకటేష్ మీద సిఐడి అధికారులు ఇటీవల కేసు నమోదు చేశారు. గురు శుక్రవారంలో విచారణకు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ గద్దెరామ్మ, న్యాయవాది మాగులూరి హరిబాబులతో కలిసి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గుంటూరులో విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారులు ఒకరు లోకేష్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని పిలువు అంటూ ఒత్తిడి చేశారు. ఆ సమయంలో సాక్షి మీడియా ప్రతినిధులు కూడా సిఐడి కార్యాలయంలో ఉన్నారు. అసలు వాళ్ళని ఎవరు ఎందుకు అనుమతి ఇచ్చారో తెలియదు. ఆ రోజు రాత్రి 8:30 వరకు నన్ను అక్కడే ఉంచారు. అనంతరం శుక్రవారం విచారణకు హాజరు కావాలన్నారు. సిఐడి కార్యాలయం లోపలికి ఎవరిని వెళ్ళనీయలేదు. ఈ నెల 7న విచారణకు హాజరు కావాలని చెబుతూ పంపించేశారని వెంకటేష్ చెప్పారు. ఇక్కడ అసలు వార్త ఏంటి, ఒక పోస్టు అమ్మ ఒడి ఈ పథకాలు రద్దయిపోయినాయి అంటూ ప్రభుత్వ యాంబ్లంతో ఒక పోస్ట్ వచ్చింది. అసలు కుంభకోణం అది, అసలు కుట్ర అది. దాని మీద సిఐడి అధికారులు విచారించారు. విచారిస్తుంటే దాంట్లో ఇదిగో లోకేష్ పేరు చెప్పన్నారు, అచ్చెన్నాయుడు పేరు చెప్పన్నారు అన్నటువంటిదే తప్పించి, అసలు ఆ పోస్ట్ ఎందుకు పెట్టాడు, ఎందుకు షేర్ చేశాడు, ఎవరు పెడతారు, వైసీపీ వాళ్ళు పెట్టుకుంటారు ఆ పోస్టు, మనం క్రియేట్ చేసుకున్నదే కదా, ఎలా క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు, ఎందుకు షేర్ చేశారు అన్నటువంటి పాయింట్ చెప్పకుండా అసలు ఆ వార్తే చచ్చిపోయింది. ఇక్కడ అది పోయి హింసిస్తున్నారు, వేధిస్తున్నారు, ఏది చివరికి ప్రశ్నిస్తుంటే కూడా మన వార్తలు ఏ స్థాయికి దిగజారినాయి అనడానికి సజీవ సాక్ష్యం అన్నమాట.